ఈ జిల్లా ఫ్యాక్షనిస్టులకు నక్సలిజానికి పెట్టింది పేరు. అటువంటి నక్సలిజాన్ని కరడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని ఒంటి చేత్తో అణిచివేసిన విషయాన్ని పొలిటికల్ లీడర్లు మరవరాదు. ఈ మధ్యకాలంలో ఒక పార్టీని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీ ఎంపీలు కానీ అదుపు తప్పి పోలీసు వ్యవస్థను చాలా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. ఇప్పటి నుంచి ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ నాలుకను కోస్తాం. ఇది గుర్తెరగాలి. ఇప్పటి వరకు సంయమనం పాటించడం, ఇప్పటి నుంచి ఉత్తరోత్తర ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే కానీ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడితే వాళ్ళ నాలుకను తెగ్గొస్తామనేది మైండ్లో పెట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. రూలింగ్ లేదు, గీలింగ్ లేదు. పోలీస్ వ్యవస్థకు రూలింగ్ ఏముంది? రూలింగ్లో లేనోడేముంది? రూలింగ్లో లేనోళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. చూడలేదా ఒకటి రెండు ఘటనలు? మనసులో మనోభావాలను దెబ్బతినేటట్లు మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడి, మా భార్య పిల్లలకు మొగాలు చూపించాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. రెండు పాసుగుల మొగల్లమై పోలీస్ వ్యవస్థ లేకొచ్చినాం. గొజ్జొల్లమా? మొగల్లమై పోలీస్ వ్యవస్థ లేకొచ్చినాం. చెప్తున్నా కదా, దానికి సమాధానం చెప్తున్నా కదా. గొజ్జొల్లో అనే మాట మాట్లాడితే దానికి చెప్తున్నా కదా సమాధానం. మొగల్లై పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఏం ఎమ్మెల్యేలకు ఎంపీలకు భద్రత కల్పిస్తామని ఈ వ్యవస్థలోకి రాలేదు. సామాన్య ప్రజలకు అట్టడుగు వర్గాలకు, సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తామని వచ్చినాం. భద్రత ఉండడానికి భద్రత కల్పిస్తామని రాలే. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రమే మేము భద్రత కల్పిస్తామని పోలీస్ వ్యవస్థలోకి వచ్చినామా? రాలేదు.